మూడు చోట్ల సిట్ అధికారుల దర్యాప్తు అయితే కొనసాగుతోంది రాజశేఖర్ సొంతూరు తాటిపల్లికి వెళ్లిన ఒక బృందం రేణుకతో పాటు డాక్య నాయక్ తో కలిపి మరికొంతమంది అనుమానితులను విచారించారు సిట్ అధికారులు ఇక రేణుక సొంతూరు గీడ్ వెళ్లిన మరో బృందం కూడా అక్కడ విచారిస్తోంది లీకేజ్ కేసులో సిట్ అయితే దూకుడు పెంచింది మూడు చోట్ల సిట్ అధికారుల దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతోంది రాజశేఖర్ సొంతూరు తాటిపల్లికి ఒక బృందం వెళ్లింది రేణుకతో పాటు డాక్యా నాయక్ తో కలిపి మరికొంతమందిని కూడా సిట్ అధికారులు విచారిస్తున్నారు ఇక సిట్ అధికారుల విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు మనకు కిరణ్ పేపర్ లీకేజ్ విషయంలో సిట్ కొంత దూకుడుగా వివరిస్తుందని చెప్పుకోవాల్సి ఉంటుంది మూడు రోజుల పాటు నిందితుల్ని కేవలం డిఎస్పీసీ కార్యాలతో పాటు సిట్ కార్యాలలో సుదీర్ఘంగా విచారించిన సిట్ బృందం ఈరోజు నాలుగవ రోజు అయితే నలుగురు కీలక నిందితుల్లో కూడా వాళ్ళకి సంబంధించిన సొంత గ్రామాలకు తీసుకెళ్లి కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈ ఈరోజు నాలుగో రోజు ఉదయం కూడా ఇటు ప్రవీణ్తో పాటు రేణుకా ప్రవీణ్తో పాటు ఇటు రాజశేఖర రెడ్డి వీళ్ళతో పాటు మరొక ఇద్దరుని కూడా సపరేట్గా వేరే వాహనాల్లో కూడా ఇక్కడ తీసుకెళ్ళడం జరిగింది నిన్న మూడవ రోజు రోజు ఇక్కడికి తీసుకొచ్చే ముందు కూడా హైదరాబాద్ నుండి వాళ్ళకి సంబంధించిన కొన్ని ఇళ్లకి వాళ్ళకి తీసుకెళ్ళినట్టుగా మనకి తెలుసు నాలుగో రోజు మాత్రం కేవలం సిట్టు కారణంలో విచారణ చేయకుండా కూడా ఇటు ప్రవీణ్ రాజశేఖర రెడ్డి రేణుక రేణుక భర్త ఈ నలుగురిని సంబంధించి కూడా ప్రసానికి అయితే వాళ్ళ సొంత గ్రామాలకు తీసుకెళ్లకుండా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే మూడు రోజుల్లో ఇప్పటికే రాజశేఖర రెడ్డితో రాజశేఖర రెడ్డి చాలా విషయాలు చెప్పాడు కాబట్టి ఆ విషయాల ఆధారంగా కూడా వీళ్ళు సంబంధించి వీరే కాకుండా ఇంకా ఇంకెవరైనా సంబంధించి పేపర్ లీక్ వివరణలో పాత్ర ఉందా అనే కోణంలో కూడా సిట్టు దర్యాప్తు చేయబోతుంది అందులో భాగంగానే ఈరోజు మూడు బృందాలు కూడా సపరేట్గా ఐదుగురు నిందితులకు తీసుకెళ్ళ పరిస్థితి కనిపిస్తుంది కానీ రాజశేఖర రెడ్డి ప్రవీణ్తో పాటు రేణుక రేణుక భర్తను అయితే సపరేట్గా తీ బయటికి తీసుకెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది సుమారుగా పదకొండు గంటల ప్రాంతంలో ఈ రెండు టీంలు కూడా వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా రేణుకని రేణుకా భర్త డాక్యా ఉన్న డాక్యాను కూడా ఇటు హైదరాబాద్లోని లంగరోజు ఖాళీ మందిర్ ప్రాంతానికి తీసుకెళ్లినట్టుగా మనకైతే సమాచారం అక్కడ నుంచి కూడా నేరుగా నగర్ జిల్లాలోని రేణుక సొంత గ్రామానికి కూడా సిట్టు బృందం తీసుకెళ్లినట్టుగా మనం మనకైతే సమాచారం అవుతుంది వీటితో పాటు రాజశేఖర రెడ్డి సొంత గ్రామమైన ఇటు జగిత్యాల కూడా ఇటు తీసుకెళ్లినట్టుగా మనకైతే సమాచారం అవుతుంది పూర్తి స్థాయిలో రాజశేఖర రెడ్డి ఇప్పటికే ఆయన ఫోన్ చాట్ చాట్ ద్వారా కూడా ఆరుగురికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అందులో నలుగురు ఎన్ఎల్ఏలు కాగా మరొక ఇద్దరు ఆ జిల్లాకు సంబంధించిన వారు కాబట్టికి ఆ వివరాలు కూడా సేకరించే పనిలో ఉన్నారు ఇప్పటికే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా రాజశేఖర రెడ్డి ఎవరైతే పేపర్ అమ్మాడో వాటికి సంబంధించి లావాదేవీలు కూడా సన్నిహితులు ఆ బంధువుల అకౌంట్లో డబ్బులు వేయించుకున్నాడు కాబట్టి ఆ అదన కూడా సేకరించి అందుకు అనుగుణంగా ఫర్దర్గా మరింత సమాచారాన్ని సేకరించేందుకైతే ఇటు సిట్టు బృందం రోజు నాలుగో రోజు మూడు బృందాలుగా ఏర్పడి నిందితులను తీసుకెళ్ల పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం అయితే మూడు బృందాల్లో నలుగురు నింది నిందితులను వాళ్ళు వాళ్ళ లో చేసుకుని కూడా వాళ్ళ సొంత గ్రామాలకు తీసుకెళ్ళి కూడా చేసి ఎందుకంటే మొదటగా ప్రవీణ్ రేణుక ఈ పేపర్ లీకేజ్ విషయంలో కూడా కొంత బేరసార్లు ఆరైన నగర్ జిల్లా ఏదైతే రేణుక స్వగ్రామం ఉందో స్వగ్రానికి తీసుకెళ్లి కూడా అక్కడ కుటుంబ సభ్యులతో పాటు ఎవరైతే పేపరు లీక్ పేపర్ అమ్మకాలు సాగించాడు రాజేశ్వర్ ఎవరైతే ఉన్నారో అతడికి సంబంధించిన వివరాలు కూడా సేకరించే పనులు ఉన్నారు అక్కడ నుంచి ఎంతమందికి పేపర్ చేరింది ఆర్థిక లాభాలకు సంబంధించి ఎలా చేశారు ఇంకా వీళ్ళ వీళ్ళ వెనుక ఏమైనా పాత్ర ఉంది ఏంటి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చేసుకునే ప్రయత్నం కూడా చేయబోతుంది పూర్తిగా నాలుగో రోజు నలుగురు నిందితులకు సంబంధించి కూడా కీలక ఆధార్ రాబట్టేందుకు వాళ్ళకి ఆ ఫీల్డ్లోకి తీసుకెళ్ళి కూడా వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా సేకరించే చేసి ఎందుకంటే మార్చి ఐదున లీకేజ్ అయిన పేపర్కి సంబంధించి కూడా మార్చి రెండున చేతికం తర్వాత కూడా ఆ ప్రవీణ్ని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు వెహికల్ కూడా వినియోగించింది ఆ వెహికల్ కూడా ఇప్పటికే సిట్టు బృందం సూచించినట్టుగా తెలుస్తుంది మరింత సమాచారం కోసం ఈరోజు నలుగురు నిందితులు కూడా ఫీల్డ్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి సంబంధించిన ఆధారాలను మరిన్ని వివరాలను సేకరించే పనిలో ప్రసానానికి అయితే సిట్ ఉంది ఇక వైపు ఈ కేసు సంబంధించి కూడా హైకోర్టులో రాజ రాజశేఖర రెడ్డి సతీమణి పిటిషన్ వేసిన నేపథ్యంలో కూడా కొంత అలర్ట్ అవుతుంది ఇంకా ఈ ఇప్పటికే తొమ్మిది నిందితులకు సంబంధించి కూడా కస్టడీ మరొక రెండు ముగిసిపోతున్న నేపథ్యంలో చాలా తక్కువ సమయం నేపథ్యంలో కూడా మరింత నిందితులు ఇచ్చిన సమాచారంతో కూడా మరిన్ని వివరాలు లా కూపి లాగేందుకు ఇటు సిట్టు బృందం కూడా ప్రయత్నం చేసి చెప్పుకోవచ్చు అందులో భాగంగానే రెండు టీంలు కూడా మూడుగా మూడు మూడు టీంలు కూడా ప్రస్తుతానికైతే వాళ్ళ సొంత ప్రాంతాలకు వెళ్ళి మరింత దర్యాప్తు చేస్తున్నాయి సుమా థ్యాంక్ యూ కిరణ్